मध्ये मातृगण स्मृत कुक्ष सागर सर्वे सप्तम समर्पया पाद्यम समर्पया स्तो अर्घ्यम समर्पया मुखे शुद्ध आचमन समर्पया उपचारिक स्नानम ओम नापोष्टाम भुव स्नान ऊर्जे शालीयान तंडुलान शुभान महिमया देव प्रीत्यर्थं प्रतिकृता अक्षताम समर्पया हरस्यार्थ शरीरांगीं हंसरूपे तेस्वरी नैवेद्यं प्रोक्षा परिसिच्चाय चक्षसे यो वस्वतमोरसस्तस्य भाजयते अनहंस तेरिवमातरः तस्मादरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपोजने यथा जनः श्रीवेङ्कटेश्वर स्वामी देवताभ्यो नमः। ना पेर मिनो కుడి ఎడమ కాలువలకు ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది। నిజంగా ఇది ఒక మరుపురానటువంటి రోజు। తరతరాల ఎదురుచూపు ఇవాళ ఈ నీటి విడుదలతో ఈ ప్రాంత రైతాంగ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి। ఇది ఒక కలనా నిజమా అన్నట్టుగా అంటే 490 మీటర్ల ఎత్తైనటువంటి ఈ ప్రాంతానికి ఈ వేసవి కాలంలో విరబిరా గోదారమ్మ కాలువల్లో పరిగెడతా ఉంటే ఇయల ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నటువంటి పరిస్థితి। నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కష్టపడ్డ ఇంజనీర్లకు కార్మికులకు మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। అంటే ఇంతకాలం ఈ ప్రాంత రైతాంగం కరెంట్ మీద ఆధారపడి కాలం మీద ఆధారపడి వ్యాపారం చేసేటువంటి రైతులు ఇక కరెంట్ తో కాలం తో నిమిత్తం లేకుండా కాలువతో వ్యాపారం చేసుకునే రోజులు వచ్చాయి। ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే కడుపు నిండేది రైతన్నకు కానీ ఇప్పుడు ఇక కాలం తో సంబంధం లేదు। కాలిపోయే మోటార్ల బాధ లేదు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల బాధ అంతకంటే లేదు। ఒకప్పుడు రైతు విపరీతమైనటువంటి అప్పులైపోయి ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఇక ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్। ఇక కరువు అనేది ఈ ప్రాంత ప్రజల్లో ఇక ఉండదు। ఈ కరువు అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తొలగించేస్తాం ఇక, ఎందుకంటే గోదావరి 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది। గోదావరి నీళ్లు రంగనాయక సాగర్ కు వస్తూనే ఉంటాయి, రంగనాయక సాగర్ ద్వారా కాలువల్లో ఈ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులు నిండుతాయి, కాలువల కింద వ్యాపారం అవుతుంది। కనుక ఇక కరువు అనే పదానికి ఇంకా స్థానం లేదు ఈ ప్రాంతంలో। కరువు అనేటువంటిది ఇక ఉండదు। కరువుకు ఈ రోజుతో ఒక శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాం ఈ రోజు। ఇంకా రైతాంగానికి బోర్లు వేసి వేసి అప్పులయ్యేది, బావులు తవ్వి తవ్వి అప్పులయ్యేది, కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు మీద రైతు అనేక డబ్బు పెట్టుబడి పెట్టేవాడు। ఇక ఏ బాధ లేకుండా నిశ్చింతంగా ఈ ప్రాంత రైతాంగం రెండు పంటలు పండించుకునేటువంటి శుభదినం ఇవాళ ఈ నీళ్లు వదలడం అనేటువంటిది నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది। రైట్ మెయిన్ కెనాల్ కింద 40,000 ఎకరాలు సాగుతుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద 70,000 ఎకరాలు సాగుతుంది, మొత్తంగా 110,000 ఎకరాలు।